లోకల్ న్యూస్ నేను తులసి. ఎస్సీ కుటుంబాల ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుకు లబ్ధిదారులు శ్రమను జోడిస్తే ఆశించిన ప్రగతిని సాధించవచ్చని కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి హితవు పలికారు. దళిత బంధుతో లబ్ధిదారులు తమ కాళ్లపై తాము నిలదొక్కుని మరో నలుగురికి ఉపాధి కల్పించాలని కలెక్టర్ ఉద్బోధించారు. దళిత బంధు పథకం కింద ప్రభుత్వం అందించిన 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో గడ్డం నర్సయ్య అనే లబ్ధిదారుడు ఆర్మూర్ పట్టణంలో కొత్తగా హోటల్ను నెలకొల్పగా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేశారు. అన్ని హంగులతో హోటల్ను అధునాతనంగా ఏర్పాటు చేయడం పట్ల లబ్ధిదారుని అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ తోడ్పాటును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నప్పుడే దళిత బంధు పథకం లక్ష్యం నెరవేరుతుందన్నారు. స్థాపించుకున్న వ్యాపారాలను అంకితభావం క్రమశిక్షణతో కష్టపడి నిర్వహిస్తూ క్రమక్రమంగా విస్తరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్, తహసీల్దార్ వేణు తదితరులు పాల్గొన్నారు. ఈత చెట్ల నుండి సహజంగా వచ్చే ఈతకల్లును సేవించడం ద్వారా ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సూచించారు. హరితహారంలో భాగంగా జిల్లాలో విరివిగా ఈత ఖర్జూరం మొక్కలను నాటడం జరుగుతుందని ఈఎస్ స్పష్టం చేశారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సహజ ఈతకల్లు సేవించడం ఎంతో ఆరోగ్యదాయకమని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అన్నారు. ఎడపల్లి మండల కేంద్రం శివారు ప్రాంతంలో గల బొర్రన్న చెరువు గట్టుపై ఈత మొక్కలను స్థానిక సర్పంచ్ ఆకుల మాధవి, స్థానిక ప్రజాప్రతినిధులు గౌడ కులస్తులతో కలిసి నాటారు. చెరువు గట్టుపై ఉన్న బొర్ర గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈఎస్ మల్లారెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, మోర్తాడ్, భీమ్గల్ సెక్టార్లలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశానుసారం 80,000 ఈత ఖర్జూరం మొక్కలను నాటడం జరుగుతుందని, ఇప్పటి వరకు 30,000 మొక్కలను నాటడం పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. నెలాఖరు వరకు తమకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత గౌడ సోదరులపై ఉందని, మొక్కలను కాపాడితే రానున్న రోజులలో ఈత చెట్ల నుండి సహజమైన ఈతకాలను సేకరించే వీలు కలుగుతుందని అన్నారు. గౌడ సోదరులు ఈత వనాలను విరిగా పెంచి ఈతకల్లు సేకరించి విక్రయించడం ద్వారా ఆర్థిక పరిపుష్టికి వీలు కలుగుతుందని అన్నారు. ఎడపల్లిలో 1000 ఈత మొక్కలను నాటడం జరుగుతుందని స్పష్టం చేశారు. అనంతరం ఎక్సైజ్, ఈఎస్ తో పాటు సిబ్బందిని స్థానిక ప్రజాప్రతినిధులు, గౌడ సోదరులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, ఎంపీటీసీ జావేద్ బాబా, గుంజరి మనీషారెడ్డి, బోధిన్ ఎక్సైజ్ సిఐ రూప్ సింగ్, ఎస్ఐ దేవేందర్, గౌడ కులస్తులు నటరాజ్, శేఖర్, రమణ, రవి, నర్సాగౌడ్, మల్లాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు మల్లారెడ్డి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నిజామాబాద్. మాకు కలెక్టర్ గారు ఈ సంవత్సరం హరితహారంలో భాగంగా 80,000 ఈత మొక్కలు లేదా ఖర్జూర మాకు రెండు ఉంటాయండి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈత పెట్టచ్చు, ఖర్జూర పెట్టచ్చు, తర్వాత గిరికతాళ్ళు, తాటి చెట్లు. అయితే 80,000 టార్గెట్ ఇచ్చారు మాకు. నిజామాబాద్ జిల్లాకు 5 స్టేషన్లు కావండి. నిజామాబాదు, బోధను, ఆర్మూరు, భీమ్గలు, మోర్తాడు. ఈ 5 స్టేషన్ల పరిధిలో ఇప్పటికీ మాకు ఇచ్చిన 80,000 టార్గెట్కు 35,000 మొక్కలు నాటడం జరిగింది. ఈ మంత్ ఎండింగ్ వరకు మా టార్గెట్ మొత్తం పూర్తిగా చేస్తాం. ఈరోజు ఎడపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో 1000 మొక్కలు నాటే కార్యక్రమానికి నేను ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటే కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసడం ఏమంగా, ఈ హరితారంలో భాగంగా ఈత మొక్కలు విరిగా పెంచండి. మనకు స్వచ్ఛమైన కళ్ళు చాలా హెల్త్కు మంచిది. స్వచ్ఛమైన కళ్ళు దాగే నిజామాబాద్ జిల్లాలో రావాలని కోరుకుంటూ ఈత మొక్కలను విరివిగా పెంచండి. మా టార్గెట్ ప్రకారం 80,000 మొక్కలు కలెక్టర్ గారు ఇచ్చిన మేము తప్పకుండా ఫుల్ఫిల్ చేసి నాటుతాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని నగర మేయర్ దండు నీతి కిరణ్ పేర్కొన్నారు. ముఖ్యంగా నగరాభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్న అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక 4, 43, 36, 16 డివిజన్లలోని సీసీ డ్రైనేజ్ నిర్మాణాల పనులకు నగర మేయర్ దండు నీతు కిరణ్ భూమి పూజ చేసి ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా నగరాభివృద్ధి ధ్యేయంగా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్ని పార్టీలకు చెందిన డివిజన్లోని అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను కేటాయిస్తున్నారని అన్నారు. నగర సుందరీకరణతో పాటు డివిజన్లోని అంతర్గత రోడ్లు, మురుగు కాలువల నిర్మాణాలు చేపట్టడమే కాకుండా నగర అభివృద్ధి కోసం నిధుల కొరత రాకుండా ఎప్పటికప్పుడు కృషి చేస్తున్న నగర ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు నగర ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇద్రీస్ ఖాన్, కార్పొరేటర్లు స్రవంతిరెడ్డి, మాస్టర్ శంకర్ పంచారెడ్డి, ప్రవళిక, మున్సిపల్ ఇంజనీర్లు లక్ష్మీనారాయణ, సుభాష్, తెరాస నాయకులు పంచారెడ్డి సురేష్, మధు, సాజిత్, వివిధ సంఘాల పెద్దలు, కాలనీ వాసులు, సిబ్బంది పాల్గొన్నారు. మన నిజామాబాద్ నగర ప్రజలందరికీ నమస్కారం.
ఎప్పటిలాగానే మన నిజామాబాద్ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు రెగ్యులర్ గా జరుగుతున్నట్టుగానే మనం ఈ రోజు కూడా చేస్తూనే ఉన్నాము. అయితే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే మన గౌరవ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు కానివ్వండి, మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మరి ఇచ్చే ఫండ్స్ తోని మనం ఇప్పుడు నిజామాబాద్ నగరం ఎంత అభివృద్ధి చెందిందో అందరు కూడా చూస్తూనే ఉన్నారు. అలాగే మరి వార్డ్స్లలో ఉన్నటువంటి పనులకు కూడా మరి మనకి ఇచ్చేటువంటి ఫండ్స్ ఏవైతే పట్టణ ప్రగతి కానివ్వండి, జనరల్ ఫండ్ కానివ్వండి, వాటి ద్వారా కూడా చాలా మటుకి మనము కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాము. మరి అందులో భాగంగా ఈరోజు కూడా 4 డివిజన్లలో ఈరోజు కార్యక్రమాలు మనకు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. 43వ డివిజన్లో కూడా ఇప్పుడే పట్టణ ప్రగతి 10 లక్షలతో సీసీ డ్రైను, అలాగే 36వ డివిజన్లో కూడా 10 లక్షల పట్టణ ప్రగతి ఫండ్తోనే ఒక సీసీ డ్రైను, ఇప్పుడు ఇక్కడ 16వ డివిజన్లో మరి ప్రవల్లిక శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్పొరేటర్ 10 లక్షల ఫండ్తోనే ఒక బీటీ రోడ్ని ఈ విధంగా ఇప్పుడు 30 వరకు 30 లక్షలు చేయడం జరిగింది. 60వ డివిజన్లో ఎంఎం వాళ్ళ కార్పొరేటర్లో కూడా అక్కడ 10 లక్షల పట్టణ ప్రగతి ఫండ్తో అక్కడ సీసీ రోడ్ని కూడా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. అంటే పూర్తిగా మొత్తం పట్టణ ప్రగతి ఫండ్ 40 లక్షలతో ఈరోజు కార్యక్రమాలు మనం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో అందరు కూడా కార్పొరేటర్లు, సంబంధిత ఏఈలు, డిఈలు, ఎస్ఐలు అందరు కూడా ఇక్కడ కాలనీవాసులతో సహా అందరు కూడా పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇక ముందు కూడా ఇంకా మన అన్నగారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనకు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 5వ తేదీన నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్టు డీసీసీ అధ్యక్షుడు మానల్ల మోహన్ రెడ్డి చెప్పారు. పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. వేల్పూర్ మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానల్ల మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏఐసిసి పిలుపు మేరకు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 5వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా అగ్నిపత్, నిరుద్యోగం, ఆర్థిక మాద్యం, నిత్యావసర ధరలపై జీఎస్టీ పెంపు తదితర అంశాలపై నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలో, ఆర్మూర్ నియోజకవర్గంలో నందిపేట మండల కేంద్రంలో, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో డిచ్పల్లి మండల కేంద్రంలో, బోధన్ నియోజకవర్గంలో బోధన్ మండల కేంద్రంలో, నిజామాబాద్ అర్బన్ లో నిజామాబాద్ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుందని వివరించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 450 రూపాయలున్న వంట గ్యాస్ ధరను 1100 రూపాయలకు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తుందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే దాదాపు 3-4 సార్లు వరదలు వచ్చి రైతాంగం నష్టపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నర్సారెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీరడి భాగ్య, కోఆపరేటివ్ డైరెక్టర్ రాజేందర్, జిల్లా జనరల్ సెక్రటరీ దామోదర్ గౌడ్, మండల బీసీసీఎల్ ప్రెసిడెంట్ రమణ, మండల కిసాన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గంగన్న, నాయకులు ట్రాక్టర్ జంగన్న తదితరులు పాల్గొన్నారు. వరదలతో రైతాంగం నష్టపోతుంటే కనీసం ఆ వైపు ఈ ప్రభుత్వం అడుగులు వేయకపోగా ఆ వరదల బారిన పడ్డటువంటి రైతాంగాన్ని ఆదుకునే చిన్న ప్రయత్నం కూడా చేయకపోవడం ఏదైతుందో ఇది టీఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యంగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అటు నిత్యావసర ధరలపైన, వరదలతో నష్టపోయినటువంటి వరద బాధితులకు చేయనటువంటి సాయం పైన రెండు ప్రభుత్వాలను నిలదీయడానికే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపటి రోజు 5వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు నిరసన కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పిసిసి ఆదేశాలు అనుసరిస్తూ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి మా నియోజక ఈ బాలకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. అంతేకాకుండా రెండు ప్రభుత్వాలపైన ఇక ఏకవీగన ఒత్తిడి చేస్తూ ఉద్యమాలకు ఊతమిచ్చే ప్రయత్నం చేస్తామని సందర్భం. క్షణిక వేషంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయునిపై దాడి చేసిన ఎస్ఎంఎస్సీ చైర్మన్ తాను చేసింది తప్పేనని ఒప్పుకోవడంతో ఎస్ఎంఎస్సీ చైర్మన్ పై తాను దాఖలు చేసిన పోలీస్ కేసును ఉపసంహరించుకున్నట్లు ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని ఆయన సూచించారు. గత 6 ఏళ్ల క్రితం ఎడపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి
అదే పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన్ కు మధ్య జరిగిన చిన్నపాటి గొడవలో తనను పరిశుభ్రత జాలంతో దూషించి తనపై చేయి చేసుకున్నాడని అప్పటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సాయిలు ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఎంఎస్సి చైర్మన్ అహ్మద్ ఖాన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు। తదనంతరం బోధనకోటలో వాదనలు ప్రతివాదనలు జరుగుతున్న సమయంలో ఇరుపక్షాల తరపున ఎడపల్లి గ్రామ పెద్దలు మంగళవారం రాజీ కుదిర్చారు। ఏ పాఠశాలలోనైతే ప్రధాన ఉపాధ్యాయులపై దాడి చేశారో అదే పాఠశాలలో మంగళవారం దాడి చేసిన అహ్మద్ ఖాన్ తో క్షమాపణ చెప్పించారు। దీనితో కొన్నాళ్ళుగా ఎడపల్లి మండలంతో పాటు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉన్న సంఘటన ఒకొలికి వచ్చింది। పాఠశాల ఎస్ఎంఎస్సి చైర్మన్ గా ఉన్న అహ్మద్ ఖాన్ తన కూతురి టీసీలో పేరు మార్పుపై ప్రధాన ఉపాధ్యాయునిపై చేయి చేసుకున్న ఘటన దురదృష్టవశాత్తు జరిగిన సందర్భమని క్షణికావేశంలో చోటు చేసుకున్న ఘటనపై తీవ్రంగా చింతిస్తున్నానని తప్పు తెలుసుకున్నానని అహ్మద్ ఖాన్ ప్రధాన ఉపాధ్యాయుని వేడుకోవడంతో తనను క్షమిస్తున్నట్లు తాను పెట్టిన కేసును సైతం ఉపసంహరించుకున్నట్లు సాయిలు తెలిపారు। రాజీ కుదిరించిన వారిలో ఎడపల్లి ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, ఎడపల్లి మాజీ సర్పంచ్ ఎల్లయ్య యాదవ్, నాయకులు రాజు గుప్తా, భుజంగం లింగం తదితరులు ఉన్నారు। సార్కు ఇప్పుడు మీ అందరి సమక్షంలోనే తన క్షమాపణ చెప్పి సార్కు పాదవందనం చేసి మేము ఇక్కడ వచ్చినందుకు సర్పంచ్ గారు మేము చిన్న సన్మానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది। శుభాభివందనాలు। నేను ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగా 2010 లో బాధ్యతలు తీసుకొని నిధులు నిర్వహిస్తున్న సమయంలో ఎస్ఎంసీ చైర్మన్ గా 15 లో ఎస్ఎం చైర్మన్ అహ్మద్ ఖాన్ గారు ఈ పాఠశాలలో అలా పాపని జాయిన్ చేయించడము, ఆ పాప 10th క్లాస్ కి రావడము, 10th లో ఆ పిల్ల పేరు మార్పిడి చేయమని నాపై ఫోర్స్ చేయడము, అయినా నేను నా సహోపాధ్యాయుడి ద్వారా ఆ టీసీని ఆ ప్రైవేట్ పాఠశాలకు పంపడము, ఆ ప్రైవేట్ పాఠశాలలు చేయకపోవడము, అతను వచ్చి నువ్వు చేస్తావా లేదా నేను ఎస్ఎంసీ చైర్మన్ ఉన్నాను అని చెప్పేసి నాపై అటాక్ చేయడం జరిగింది। మరి ఆ రోజు దానికి ప్రత్యక్ష సాక్షి సోదరిమణి లవణ మేడం గారు, మరి ఈ విధంగా జరిగిన సంఘటనలో ఎల్లయ్య యాదవ్ గారు ఆ రోజు ఎంపీపీ ఉన్నారు, ప్రోత్సహించారు। మరి ఆ రోజు నేను పడ్డ బాధ వర్ణాతీతం। నేను ఈ పాఠశాలలో ఆ రోజును నేను వెంటనే ఈ నుంచి లీవ్ పెట్టేసి వెళ్ళిపోయాను। మరి ఆ రోజు లేని బాధని ఈ రోజు వ్యక్తపరుస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదని, ఈ మన రాజకీయ నాయకుల ఫోర్సు, ఎమ్మెల్యే గారి ఫోర్సు, ఇవన్నీ నా మీద చేయడం జరిగింది। ఆఖరికి ఈరోజు జడ్పీటీసీ గారు, మరియు నా మిత్రుడు రాజేందరు, ఆ తర్వాత సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ గారు వీళ్ళందరూ వచ్చి ఈ వారం రోజుల నుంచి అతని ఆరోగ్య పరిస్థితి బాగలేదు, ఎట్లన్నా చేయండి, మరి ఆ ఏజ్లో నేను పెద్దవాడిని, నన్ను ఈ విధంగా నీచాతి నీచంగా దౌర్జన్యం చేసి గల్లబట్టి కింద ఎత్తేయడానికి ప్రయత్నం చేయడము, అది ఎంతవరకు సంబంధించిన ఒక ప్రభుత్వ ఉద్యోగి రూల్స్ ప్రకారం పోతాడు, కానీ రూల్స్ లేకుండా ఎవరు ప్రవర్తించరు। మీకు తెలిసిన విషయమే, మొన్నే నిజామాబాద్ ఎంబీఓగా నిధులు నిర్వహించిన సాయిల్ సార్ గారు, అమదాపూర్ సాయిల్ సార్ గారు, తండ్రి పేరు రాజేందర్ ఉంటే రాజయ్య చేసినందుకు అతను సస్పెండ్ అయి కూర్చున్నాడు ఈరోజు। మరి ఏ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, గవర్నమెంట్ ఎంప్లాయీ తాను ఎవరి పిల్లల మీద విచక్షణ చూపెట్టాడు, ఎవరిని ఇది చేయడు, కానీ అన్యాయంగా ఎస్ఎంసీ చైర్మన్ని నేను ఏం చేస్తామని చేయబుద్దే మన మీద అటాక్ చేయడము నేను భరించలేకపోయినాను। దాని మూలాన్ని నేను అది కోర్టుకు వేయడం జరిగింది। ఈరోజు ఇయరింగ్, రేపు ఇయరింగ్ ఉంది కాబట్టి ఇక మన పెద్దలు తన ఆరోగ్యం బాగలేదు అది లేదు అని నాకు చెప్పడం జరుగుతుంది। మరి క్షమించమని వచ్చిన తర్వాత మన హిందూ ధర్మంలో క్షమించడమే బుద్ధుడు చెప్పిన సూత్రం ప్రకారం విఆర్ఏలకు ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే అమలు చేయాలని దర్పల్లిలో గ్రామ సేవకులు రోడ్డు శుభ్రం చేసి నిరసన వ్యక్తం చేశారు। 10వ రోజు విఆర్ఏల నిరవధిక సభ్యకు బీఎస్పీ పార్టీ సంఘీభావం తెలిపింది। దర్పల్లి మండల కేంద్రంలో విఆర్ఏల నిరవధిక సమ్మె 10వ రోజు కొనసాగింది। ఇచ్చిన హామీలను అమలు చేయాలని విఆర్ఏలు రోడ్లను శుభ్రం చేస్తూ నిరసన చేపట్టారు। బుధవారం నాడు బీఎస్పీ పార్టీ విఆర్ఏల నివేదిక సమ్మెకు మద్దతు తెలిపింది। ఈ సందర్భంగా విఆర్ఏల డివిజన్ ఇన్ఛార్జ్ రాములు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విఆర్ఏలకు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు సమ్మె చేపడతామని అన్నారు। రోజుకో రకంగా వినూత్నమైన నిరసన చేపడతామని తెలిపారు। అసెంబ్లీ సాక్షిగా చెప్పిన హామీలను కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ ప్రవీణ్, సంపత్, విఆర్ఏలు హరిచరణ్, కిరణ్, వినానంద్, బుచ్చన్న, సరిత, రోజా, సుజాత పాల్గొన్నారు। ఈరోజు
मेरे को जिला मेरे को मरी रोड तेलंगाना तल्ली नुंचि ओ रोज दाका मरी क्लीन चेयडम जरिगिंदी चीपुरु गड्डलतो मल्ला अदे विधंगा बीआरएल एन्नोत्तुलु पूसुंटारनी माकु बीएसपी वाळ्ळु संघी भाव तेलपड़ जी धन्यवाद मरी मित्र భవన నిర్మాణ రంగల కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని భవన నిర్మాణ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కామల ఐలయ్య అన్నారు. ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి చైర్మన్ తో పాటు పాలక వర్గాన్ని నియమించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రగతి నగర్ లో గల మున్నూరు కాపు సంఘంలో బిఎన్ఆర్కేఎస్ జిల్లా 7వ మహాసభలను నిర్వహించారు. బిఎన్ఆర్కేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కామల ఐలయ్య, బంగూర్ సిమెంట్ కంపెనీ మేనేజర్ అరుణ్ వర్మ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి కంపెనీ ప్రత్యేక బీమా పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలం చెందిందన్నారు. రాష్ట్రంలో అనేక బోగస్ కార్మికుల కార్డులను తొలగించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉండగా అందులో 3 నుంచి 5 లక్షల మందికి బోగస్ కార్డులు ఉండడం వల్ల అసలైన కార్మికులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. కార్మికులకు సంబంధించి ప్రభుత్వం ద్విచక్ర వాహనాలను ఇవ్వడానికి ముందుగా బోగస్ కార్డుదారులను తొలగించి లబ్ధిదారులకు మాత్రమే అందజేయాలని కోరారు. చనిపోయిన కార్మికులకు ఇన్సూరెన్స్ సకాలంలో అందడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికులను గుర్తించి వారికి సంబంధించి సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో భవన నిర్మాణ రంగ మేస్త్రీ సంఘం అధ్యక్షులు వేణు, సాయిలు, శ్రీనివాస్, ఎడ్ల ప్రభాకర్, కిషన్, నూతన రాష్ట్ర కన్వీనర్లు, కో కన్వీనర్లు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. सेल्स ऑफिसर है हमारे इंचार्ज मिस्टर मुरली चिन्ना, पूरा टीम यहाँ पे अवेलेबल है हमारा, पूरा हमारा टीम है, वीडियोस है हमारे पूरे ऑफिसर्स हैं हम लोग. ये एक मेगा इवेंट हो रहा है यहाँ पे, तो उस सिलसिले में यहाँ पे आए हैं. तो हमारी तरफ से मेसर्स को, हमारे कॉन्ट्रैक्टर्स को, बिल्डर्स को बहुत सारी सेवाएँ हमारी कंपनी की तरफ से. हमारी कंपनी जो आप जानते हैं, श्री सीमेंट लिमिटेड नाम का कंपनी है, उसका प्रीमियम प्रोडक्ट है बांगर सीमेंट. हम लोगों का जो है नेशनल लेवल पर, नॉर्थ में हम लोग राजस्थान में, हरियाणा में, यूपी में, बिहार में ऑलरेडी नंबर वन पोजीशन पे है. लेकिन अभी साउथ में हम पिछले 2 साल से एंटर हुए हैं. अभी हमारा जो मौजूदा जो कैपेसिटी है टोटल, वो हमारा जो है 47 मिलियन टन है, उतना ही हम इसको डबल करने वाले हैं. तो हमारे प्लांट्स अभी जहाँ तहाँ, कर्नाटका में एक प्लांट है सेडम में, एक अभी आंध्र प्रदेश में डाचेपल्ली में आ रहा है, एक महाराष्ट्र में आ रहा है समुद्र में, एक इधर आदिलाबाद में भी आने वाला है प्लांट्स. उस सिलसिले में हमारा क्या है, यहाँ पर प्रसार अब बढ़ता जा रहा है धीरे धीरे सीमेंट का, बांगुर सीमेंट का. और जहाँ तक रही हमारे मेसन भाइयों की, मेसन भाइयों के लिए हमारी तरफ से इंश्योरेंस का स्कीम है, और उनके लिए हम हर महीने एक स्कीम निकालते हैं, वाइट गुड्स का स्कीम. हर महीने जो वो लिफ्टिंग करते हैं उस पर उनको गारंटीड एक गिफ्ट रहता है, उसका भी वो लाभ लेते रहते हैं. उसके अलावा हमारे मेसन भाइयों को हम निरंतर, हमारी मीटिंग होती रहती है उसके बारे में, ब्रांड के बारे में उनको नॉलेज देते रहते हैं, क्या अच्छी गुड कंस्ट्रक्शन प्रैक्टिसेज है, कैसे आप लोग भवन निर्माण में अच्छी अच्छी चीज़ें ला सकते हैं, क्या क्या नई तकनीकें अपना सकते हैं. బాలికల గురుకుల పాఠశాలలో తీవ్ర గదుల కొరత ఉందన్న సమాచారం అందగానే ఓఎన్ఆర్ఐ తరగతుల గదుల నిర్మాణానికి నిధులను కేటాయించడం హర్షించదగ్గ విషయమని ప్రధాన ఉపాధ్యాయురాలు తెలిపారు. అడిగిన వెంటనే నిధులు చేకూర్చడంతో గురుకుల పాఠశాల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఎడపల్లి మండల కేంద్రం శివారులో గల ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల ఆవరణలో డార్మెటరీ భవన నిర్మాణానికి బోధన్కు చెందిన ఎన్ఆర్ఐ కళ్యాణ్ చక్రవర్తి 3 లక్షల రూపాయలు విరాళం ప్రకటించడం హర్షించదగ్గ విషయమని గురుకుల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సుహాసిని అన్నారు. గురుకుల పాఠశాలలో అదనపు తరగతి గదుల కొరత తీవ్రంగా ఉన్న దృష్ట్యా పలువురి సూచన మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు దాత కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. తమ కుటుంబ సభ్యులు ఇప్పటికే ఎడపల్లిలో సాయిబాబా ఆలయంతో పాటు బోధన్లోని శ్రీరామ ఆలయ అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. అదే స్ఫూర్తితో బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని 3 లక్షల వ్యయంతో డార్మిటరీ భవన నిర్మాణానికి నిధులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సుహాసిని, ఉపాధ్యాయ బృందం, కళ్యాణ చక్రవర్తి కుటుంబాన్ని ఘనంగా సన్మానించారు. గురుకుల పాఠశాలకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు ఇలాంటి సేవాభావంతో భవన నిర్మాణానికి నిధులు సమకూర్చడం అభినందనీయమని, తాము ఏ ప్రాంతంలో ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ పుట్టిన గడ్డ మీద ఉన్న మమకారంతో ఇలాంటి సేవలు చేయడం గర్వకారణమని ప్రిన్సిపల్ సుహాసిని అన్నారు.
కళ్యాణ్ చక్రవర్తి. మేము బోధన్ వాస్తవ్యులం. గత 10 సంవత్సరాలుగా నేను అమెరికాలో ఉంటున్నాను. సో నేను మొన్న ఇక్కడ ఈ స్కూల్కి ఎడపల్లి దగ్గర ఉన్న బాలికల ఉన్నత పాఠశాలకి రావడం జరిగింది. సో దాంట్లో భాగంగా మేడం సుహాసిని గారితో మాట్లాడడం జరిగింది. ఆవిడ ఇక్కడ డార్మెటరీ యొక్క అవసరాన్ని గుర్తు చేశారు. సో అందులో భాగంగా నాకు వాళ్ళకి డార్మెటరీ నిర్మింపజేసే అవకాశం దొరికిందని నేను భావిస్తున్నాను. అందులో భాగంగా నా వంతు 3 లక్షల రూపాయలు సహాయం చేస్తానని. యువత గంజాయి మత్తు పదార్థాలు వంటి వాటికి బానిసై నిండు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని భీమ్గల్ ఎస్ఐ రాజ్భరత్ రెడ్డి అన్నారు. మత్తు పదార్థాలు అమ్మిన ప్రోత్సహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. భీమ్గల్ పట్టణంలోని కృషి పబ్లిక్ స్కూల్లో స్టూడెంట్లకు సైబర్ నేరాలు, గంజాయి, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. మత్తుకు వయోపరిమితి లేదని, ఆ రొంపిలోకి దిగి నిండు జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్ఐ రాజ్భరత్ రెడ్డి అన్నారు. మద్యం, గంజాయి, వైట్నర్, గమ్ తదితర మత్తు పదార్థాలకు బానిసలుగా మారుద్దన్నారు. మత్తుకు బానిసలుగా మారితే కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయని అన్నారు. చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ సమస్యకు ఎవరికి వారుగా పరిష్కారం వెతుక్కోవాలని సూచించారు. ఎవరైనా మత్తు పదార్థాలను విక్రయించినా, వాడేలా ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. మత్తు పదార్థాలను విక్రయించేందుకు ప్రయత్నించే వారి వివరాలను పోలీసులకు తెలియజేయాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యజమాని అజిత్ రెడ్డి, ప్రిన్సిపాల్ సుష్మిత, టీచర్లు అనిత, మంజుల, దేవలింగం, నవీన్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అనేది ఇప్పుడు ఇది 2022లో లేకపోతే లాస్ట్ ఇయర్ 2021లో వచ్చింది కాబట్టి జరుగుతున్న నేరాలకి అవగాహన గురించి ఈ కమ్యూనిటీ ప్రభుత్వం సైబర్ క్రైమ్ తీసుకోవడం జరిగింది. మనం చూసిస్తూ తీసుకోవడం జరిగింది. దీనికి సహకరిస్తున్నటువంటి అందరికీ మా భీమాలు వేల్పూర్ మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద వీఆర్ఏలు చేస్తున్న సమ్మెకు బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్ఏల డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల పోరాటానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి ఇచ్చినట్టు హామీని వాళ్ళు ఇలా పోరాటం చేస్తున్నారు. ఒకవేళ మీరు అన్నట్టు ఈ వీఆర్ఏలను ఏ శాఖకు అటాచ్ చేయకుండా తీసేయాలని ఆలోచన ఉంటే ఖచ్చితంగా వీళ్ళ పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ విషయాన్ని నేరుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాష్ట్ర పరిస్థితులు వివరిస్తూ మా రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి కూడా నేను లెటర్ రూపంలో పంపించడం జరుగుతుంది. రాష్ట్రంలోని బహుజనులంతా ఒక్కటై బహుజన రాజ్యాన్ని సాధించే దిశగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు బహుజన రాజ్యం కోసం పోరాటం చేయాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు గైని గంగాధర్ అన్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలో బీఎస్పీ రూరల్ స్థాయి నాయకుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ ప్రాంగణంలో బీఎస్పీ రూరల్ స్థాయి ముఖ్య నాయకుల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా బీఎస్పీ అధ్యక్షులు గైని గంగాధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 85% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అధిక సంఖ్యలో ఉన్నారని, బహుజనులు అందరూ ఒకే తాటిపై వచ్చి బహుజన రాజ్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెరాస, కాంగ్రెస్, బీజేపీలు స్వార్థ రాజకీయాల కోసం పాకులాడుతున్నారని, అలాంటి పార్టీలను బహుజనులు నమ్మొద్దని అన్నారు. బహుజనుల కోసమే ఏర్పడిన ఏకైక పార్టీ బీఎస్పీ పార్టీ అని, నాడు కాంశీరామ్, నేడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. బహుజన పార్టీలను గెలిపిస్తేనే బహుజనుల బతుకులు మారుతాయని అన్నారు. నాడు టీడీపీ, కాంగ్రెస్, నేడు కేసీఆర్ అందరూ మన ఓట్లతో గెలిచి రాజ్యమేలుతున్న వారే తప్ప మన బతుకులు మారడం లేదన్నారు.
ఓట్లు మనవి సీట్లు వాళ్లవా అంటూ అగ్రవర్ణ పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బహుజనులు మేల్కొని బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా పోతున్న బీఎస్పీ పార్టీని అన్ని గ్రామాల్లో బలోపేతం చేయాలని బహుజనులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్ల శ్రీనివాస్, కోశాధికారి సిలుముల గణేష్, నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జ్ జి హరీష్, రూరల్ ప్రధాన కార్యదర్శి నట్ట అనంత్, ఉపాధ్యక్షుడు జిన్నా సంపత్, కోశాధికారి విజయ్ వారియర్, మండల కన్వీనర్గా గుర్రాల ప్రసాద్, కో కన్వీనర్లు సున్నం నరేష్, మనోహర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. సమాజ్ పార్టీ నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ రూరల్ అసెంబ్లీలో పరిధిలో గల ఇందల్వాయి మండల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బహుజన్ సమాజ్ పార్టీని ప్రతి గ్రామానికి తీసుకెళ్లి గ్రామాన కమిటీలు వేస్తూ పార్టీని బలోపేతం చేయడానికి ఆర్ఎస్పీ ప్రవీణ్ సార్, ప్రవీణ్ కుమార్ సార్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి బహుజన్ సమాజ్ పార్టీని రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలో తీసుకురావడం కోసం ప్రతి గ్రామానికి పార్టీని తీసుకెళ్లడం జరుగుతుంది. అదే సందర్భంలో ఈరోజు మండల కమిటీలు ప్రకటిస్తూ, సెక్టర్ కమిటీలు డివైడ్ చేస్తూ తాత్కాలిక బూత్ కమిటీలు వేయడం జరిగింది. ఆ కమిటీల ద్వారా మేము ఇందల్వాయిలోనే కాకుండా నిజామాబాద్ రూరల్ అసెంబ్లీలో, తర్వాత తద్వారా నిజామాబాద్ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి పార్టీని నిర్మాణం చేయడం జరుగుతుంది. బహుజన్ సమాజ్ పార్టీ ఇందల్వాయి మండల కమిటీ ఎన్నిక కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున ఇందల్వాయి మండల కేంద్రానికి హాజరు కావడం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ మూల సిద్ధాంతం ఏదైతే ఉందో, ఎవరి జనాభా ఎంత ఉంటే వారి వాట అంతా అనే నినాదంతో గ్రామ గ్రామానికి బహుజన్ సమాజ్ పార్టీని విస్తరించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈ నిజామాబాద్ జిల్లాలో జరుగుతుంది. దాంట్లో భాగమే ఈరోజు ఈ యువకులందరితో ఈ ఇందల్వాయి మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మేము గంట పదంగా చెప్తున్నాం, బహుజన్ సమాజ్ పార్టీని గ్రామ గ్రామానికి, బూత్కి, ప్రతి మనిషి గుండెకి, గడప గడపకి ఈ కార్యక్రమ ఈ పార్టీని తీసుకెళ్తాం. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఏదైతే కల ఉందో, అందరికీ ప్రపంచ స్థాయి ఉచిత విద్య, ఉచిత వైద్యము, భూమి లేని ప్రతి పేదలకు ఎకరం భూమి, 10 లక్షల ఉద్యోగాలు అనే నినాదంతోని. మోర్తాడ్లో తల్లి కొడుకు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆమె భర్త కుటుంబ సభ్యులే హత్య చేశారని మృతురాలి అన్న వెంకటేష్ ఆరోపించారు. మోర్తాడుకు చెందిన లత, ఆమె కొడుకు హర్ష అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతదేహాలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. గంగాధర్ తన చెల్లె అల్లుడిని చంపాడని అనుమానంతో కత్తితో చంపడానికి గంగాధర్ పైకి లత అన్న వెంకటేష్ రాగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని చేతిలోంచి కత్తి స్వాధీనం చేసుకున్నారు. తన సోదరి లతతో పాటు ఆమె కుమారుడు హర్షను ఆస్తి కోసమే ఆమె భర్త కుటుంబ సభ్యులు హత్య చేశారని మృతురాలి అన్న వెంకటేష్ ఆరోపించారు. బుధవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల ఒక ఆస్తి అమ్మగా వచ్చిన సొత్తు విషయమై ఈ హత్య జరిగిందని, ఈ విషయంలో పోలీసులు న్యాయం చేయాలని పేర్కొన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీళ్ళందరూ చిత్రహింసలు పెట్టి నిజామాబాద్ గంగాస్థానంలో రీసెంట్గా ఒక ప్లాట్ ఉండే 66 లక్షలకు అమ్మారు. 66 లక్షలకు అమ్మి నీకు 1 రూపాయి ఇయ్యా అని బెదిరించారు. చెట్లని రాత్రి పడుకోవడానికి రమ్మని కొట్టి చిత్రహింసలు పెట్టి చంపి అక్కడ పడేశారు. ఇక్కడ పడితే నా ఇంటికి 13 రోజుల కింద వచ్చి 20 తారీఖు నాడు, చూడ నెల 20 తారీఖు నాడు బుధవారం రోజున నా ఇంటికి వచ్చి డైరెక్ట్ చెల్లించారు. నీ బిడ్డకి 1 రూపాయి ఇయ్యాను, నీ బిడ్డని చంపిస్తానని డైరెక్ట్ మా తల్లిదండ్రులు పట్టుకుని చెప్పేసి వచ్చినాడు. దాసరి శేఖర్, దాసరి గంగాధర్, వనపాప, వీళ్ళు ముగ్గురు మా ఇంటికి వచ్చి హెచ్చరించారు. దాసరి శేఖర్ హెచ్చరించిపోయాడు. ఇది జరిగిందిగా మా చెల్లె ఫోన్ చేయలేదు మాకు. మొన్న రాత్రి రీసెంట్గా ఏం జరిగింది, పడుకోవడానికి రమ్మని పిలిచి చిత్రహింసలు పెట్టి బావా బెదిరించి రాత్రి పెట్టి కార్లు వేసుకొని పోయి చంపేసి మా ఇంకా నవ్వుపేట నుంచి తీసుకొచ్చి మోడదోడు గాండ్లపేట రామేశ్వరంలో బ్రిడ్జి కింద పడేసి ఒక తుమ్మ చెట్టులో పడేసి వెళ్ళిపోయారు. అట్లా గంట గంటకి సమాచారం ఇచ్చారు పోలీసులు మాకు. మేము పోయేవారికంతా మీ దగ్గరికి వచ్చి మీరే చంపేశారని ఉల్టా మా మీద చెప్తారు. మేము న్యాయం అడిగితే మమ్మల్ని కొడుతురు పోలీసులు కూడా. ఎందుకు కొడుతున్నామంటే లోపల లంచాలు ఇచ్చారు. దాసి ఒక 4 వచ్చి లంచాలు కట్టారు. మాకు న్యాయం చేయమని జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.